హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు ఈనాటి కబుర్లు దేని గురించి అంటే పొన్నగంటి కూర మరి ఈ కూర ఫ్రై ఎప్పుడైనా తిన్నారా ఈరోజు నేను చేశాను సో దాని గురించి మీతో చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న పొన్నగంటి ఆకుని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాంటి పెట్టి చక్కగా తాలింపు వేసేసి నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఈలోపు పండుగంటి ఆకుని మనం కట్ చేసేసుకొని వేగిన దాంట్లో వేసాక కాస్త కారం యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట కొంచెం ఆయిల్ పడుతుంది అండ్ ఇందులో వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు అండ్ పుట్నాలు వేసేసి మిక్సీ కొట్టుకోవాలి ఈలోపు కాస్త ఉప్పు జీలకర్ర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ లైట్ గా పసుపు ఉప్పు వేసుకోవాలి ఇందులో మనం అన్ని ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఆ ఆకు ఫ్రై అయినాక అందులో మనం ఈ పౌడర్ ని వేసి మిక్స్ చేసేసుకొని కాస్తేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి దగ్గర ఉండి ఫ్రై చేస్తూ ఉంటే చాలా బెటర్ అనమాట మరి పొన్న ఆకులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే హెయిర్కి కళ్ళకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అండ్ మీకు నచ్చితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా కొద్దిమీర వేసేసి గార్నిష్ చేసేసి దించేసుకోవడమే సో ఎవరైనా కానీ ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే కనుక చక్కగా దీనికి ఉన్న కాడల్ని మనం మట్టిలో పెట్టేస్తే కనుక ఇయర్ మొత్తం కూడా ఇలా ఆకులు వస్తూనే ఉంటాయి మనం ఫ్రెష్ గా అలా కోసుకొని ఇలా వండేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్